హాయిగా మార్స్ గ్రహానికి చంద్రమండలానికి రాకెట్లు పంపించే పనులు చేస్తూ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసుకునే అపర కుబేరుడు అనవసరంగా లేనిపోని వివాదాల్లో చిక్కుకున్నాడు స్పేస్ ఎక్స్ అధిపతి గతంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ సంపన్నుడైన ఎలాన్ మస్క్ పరిస్థితి ఎలాగైందంటే సంపదను కోల్పోయాడు ట్విట్టర్ ఆఫీస్ కిరాయిలు కట్టేందుకు కార్యాలయంలోని పాత సామాన్లు వేలం వేసి పనులు ముందరేసుకున్నాడు ఎలాన్ మస్క్ స్పైసెక్స్ సీఈఓ ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ ట్విట్టర్ ను కొన్నప్పటి నుంచి ఆ కంపెనీని దారిలో పెట్టడానికంటూ బ్లూటిక్కు డబ్బులు వసూలు నుంచి ఉద్యోగులను తొలగించడం దాకా చాలా చేశారు ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు సామాగ్రిని వదిలించుకునే పేరిట వాటిని అమ్మకానికి పెట్టారు ఇందుకోసం కార్పొరేట్ అసెట్ డిస్పోజల్ సంస్థ హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ కు బాధ్యత అప్పగించారు పాత సామాన్లు అమ్ముకునే పనులను ముందరేసుకున్న ఎలెన్ మస్క్ ఏ వస్తువు ఎంత ధరకు అమ్మాడన్న విషయంపై అంతా దృష్టి పెట్టారు స్టీల్ సామాన్లు బిందెల కోసం పాత సామాన్లనో బట్టలను ఇవ్వడం మనకు తెలిసిందే ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఇలా చేస్తూనే ఉంటారు అయితే అలాంటి పనిని ఒక ప్రపంచ కుబ్బెరుడు చేయడమే వింతగా కనిపిస్తోంది శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలోని కుర్చీలు బల్లలు కంప్యూటర్లు మాత్రమే కాదు చివరికి కే నైన్టీ ఫైవ్ మాస్కులు డబ్బాలతో సహా అమ్మకానికి పెట్టేయడం అంతా వింతగా చెప్పుకుంటున్నారు వినడానికి కొంచెం చిత్రంగా ఉన్నా నిజంగానే ఇది జరుగుతోంది ఆ సంస్థ మొత్తం ఆరు వందల ముప్పై ఒక్క సామాన్లకు సంబంధించి ఇరవై ఏడు గంటలు ఆన్లైన్ సేల్ పెట్టింది వెడ్డింగ్ విధానం ద్వారా వేలానికి ఏర్పాట్లు చేసింది ఇందులో నాలుగు అడుగుల ట్విట్టర్ పిట్టకు సంబంధించిన లోగో ప్రతిమ కూడా ఉంది దాంతో పాటు పది అడుగుల ఎత్తున ట్విట్టర్ నియాన్ లైట్ టీవీలు ఓవెన్లు టేబుల్లు స్పీకర్లు కిచెన్ సామాన్లు వంటివి ఉన్నాయి ఆఫీసులో ఉన్న అదనపు సామాగ్రిని వదిలించుకోవడం కోసమే ఇదంతా అని పైకి చెప్తున్నప్పటికీ ఫ్రాన్సిస్కో కార్యాలయానికి సంబంధించి అద్దెను మస్క్ ఇంకా కట్టలేదు దీనిపై సంబంధిత యజమాని కూడా కేసు వేశారట పైగా గత ఏడాది కాలంలో ఐదు వందల మంది అడ్వర్టైజర్లు తమ ప్రకటనలు ఇవ్వడాన్ని నిలిపివేయడంతో ట్విట్టర్ ఆదాయం నలభై శాతం మేర తగ్గిపోయిందట ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పాత సామాన్ల అమ్మకం వార్తలు కలకలం రేపుతున్నాయి అయితే ఈ వాదనను హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ ప్రతినిధి ఖండించారు సామాగ్రి అమ్మకానికి ట్విట్టర్ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇరవై ఏడు గంటల సేల్లో అత్యధికంగా అత్యధికంగా నాలుగడుగుల ట్విట్టర్ పిట్ట లోగో అమ్ముడుపోయింది పదడుగుల నియా ట్విట్టర్ లోగో లైట్ కు ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు వచ్చాయి అసలు ట్విట్టర్ ను మాస్కు కొనుగోలు చేసిన తర్వాత సామాజిక మాధ్యమ దిగ్గజమైన ట్విట్టర్ కష్టాలు ఎదుర్కొంటోంది పలు వివాదాలతో ఎప్పుడూ వార్తలు నిలుస్తూనే ఉంది ట్విట్టర్ ను నలభై నాలుగు బిలియన్ డాలర్లకు దక్కించుకున్న తర్వాత మస్క్ ఆ కంపెనీలో అప్పటి వరకు పనిచేస్తున్న సీనియర్లను ఇంటికి పంపించేశారు తర్వాత ఉద్యోగులకు టార్గెట్లు విధించారు రెస్ట్ లేకుండా పనిచేయాలని ఆదేశించారు తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగులను కూడా తొలగించారు ట్విట్టర్లో సమూల మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇప్పుడు తాజాగా ట్విట్టర్ ఆఫీసులకు అద్దె కట్టలేని పరిస్థితులకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని కాఫీ మిషన్లు నియాన్ లోగో ఇతర సామాగ్రిని వేలానికి పెట్టారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది ట్విట్టర్ ఉద్యోగులు ఉపయోగించిన ఎస్ప్రెస్సో కాఫీ మిషన్ నియాన్ డిస్ప్లే లోగో వంటివి ఆ సోషల్ మీడియా కంపెనీ ఫ్యాన్స్ దక్కించుకోవచ్చు ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని ఆయా సామాగ్రిని ట్విట్టర్ వేలానికి పెట్టింది ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చాడు అలాంట్ మస్క్ ట్విట్టర్లో మరోసారి ఉద్యోగాల కోతలు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఆ సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది ఇదివరకే భారీగా తమ సిబ్బందిని తొలగించిన ట్విట్టర్ మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు సమాచారం అంతేకాకుండా మిగులు కార్యాలయ వస్తువులను కూడా వేలం వేస్తోందట మరోవైపు అనేక ట్విట్టర్ కార్యాలయాలు యజమానులకు మస్క్ అద్దె చెల్లించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ తమ సిబ్బందిపై వేటు వేసి ఖర్చు తగ్గించుకుని పనిలో ఉన్నట్లు తెలుస్తోంది